హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టిఎఫ్సి మీడియా ప్లానెట్ లీఫ్. ఈ భూమి ఎన్నో వింతలకు నెలవు. ఈ ప్రపంచంలో ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి క్షణం ఏదో ఒక వింత జరుగుతూ ఉంటుంది. అటువంటి వాటిలో కొన్నింటిని విన్నప్పుడు మనకు ఆశ్చర్యం కలిగితే మరికొన్ని మనల్ని ఆలోచింపజేస్తాయి. అయితే మనలో చాలా మందికి అటువంటి వింతలు అస్సలు తెలియవనే చెప్పాలి. అటువంటి వారి కోసం ఈ వీడియో ద్వారా టాప్ 10 అన్నోన్ ఫ్యాక్ట్స్ ని మీ ముందుకు తీసుకువచ్చాను. నంబర్ 10, మనిషితో అత్యంత సఖ్యతగా మెరిగే జంతువులలో కుక్కలు ముందుంటాయి. అటువంటి కుక్కలపై ఈ మధ్య జరిగిన ఒక అధ్యయనంలో కొన్ని ఆశ్చర్యకర విషయాలు బయటపడ్డాయి. దాని ప్రకారం కుక్కలకు ప్రేమ, అసూయ అనే రెండు ఎమోషన్స్ చాలా ఎక్కువట. అంతేకాదు, ఇవి మనుషులు మాట్లాడే భాషలో దాదాపు 1000 పదాలను చాలా తేలికగా అర్థం చేసుకుంటాయట. మానవ జాతి పుట్టుకకు మూల కారణంగా భావిస్తోన్న చింపాంజీల కంటే కుక్కలే మనిషిని బాగా చదవగలవని ఆ అధ్యయనం చెబుతోంది. నంబర్ 9, ఈ భూమి మీద ఎక్కువ కాలం బ్రతకగల జీవుల్లో తాబేళ్లు కూడా ఒకటని చెప్పవచ్చు. వీటికి మనుషుల ద్వారా కానీ మరే ఇతర జంతువుల ద్వారా కానీ ఏ హాని జరగకుండా ఉంటే దాదాపు 1000 సంవత్సరాలు బ్రతకగలవని ఒక అంచనా. ఇటువంటి తాబేళ్లలో లెదర్ బ్యాక్ అనే జాతికి చెందిన సముద్ర తాబేళ్లే అత్యంత ఎక్కువ పొడవు, బరువు పెరగగలవని ఒక పరిశోధన ద్వారా వెల్లడైంది. ఈ పరిశోధన ప్రకారం ఇప్పటి వరకు కనుగొన్న లెదర్ బ్యాక్ తాబేళ్లలో 7.2 అడుగుల పొడవు, 699 కేజీల బరువు పెరిగిన వాటిని కనుగొన్నారు. నంబర్ 8, ఈ ప్రపంచంలో ఎన్నో రకాల ఆచారాలుండగా వాటిలో కొన్ని చాలా అందంగా, పద్ధతిగా ఉంటే కొన్ని మాత్రం చాలా వింతగా, అతి జుగుప్సాకరంగా ఉంటాయి. అటువంటి వింత ఆచారం ఐర్లాండ్లో ఉంది. ఆ దేశంలోని యువత ప్రతి క్రిస్మస్ నాటి రాత్రి 12 పబ్లకు వెళ్లి కనీసం ఒక పింట్ బియర్నైనా తాగాలట. అంతేకాదు, అలా వారు వెళ్లిన పబ్లలో కొంతసేపు డాన్స్లు వేస్తూ లెఫ్ట్ హ్యాండ్తో బియర్ను తాగాలి. కనీసం 5 పబ్లలో పింట్ బియర్ను పూర్తిగా తాగి చిందులేసి 6 పబ్కి వెళ్లేంత వరకు టాయిలెట్కి కూడా వెళ్లకూడదట. ఇది చూసి ఇటువంటి ఆచారం మాకు ఉంటే బాగుంటుందని వివిధ దేశాలలోని మందుబాబులు అనుకుంటున్నారు. నంబర్ 7, అదృష్టం ఏ విధంగా వరిస్తుందో ఈ ప్రపంచంలో ఏ వ్యక్తి చెప్పలేడు. న్యూజెర్సీలో ఉంటున్న 56 ఏళ్ల తాయబ్ సోమి అనే వ్యక్తిని అదృష్టం వరించింది. అతడు లోకల్ గా ఉండే షాప్ రైట్ అనే స్టోర్ నుంచి $5 పెట్టి ఒక ఆరెంజ్ జ్యూస్ బాటిల్ ని కొన్నాడు. అయితే వేరే చోట కేవలం $2.5 ఆరెంజ్ జ్యూస్ వస్తుందని, ఇది డబుల్ ప్రైజ్ ఉందని అతని భార్య దాన్ని షాప్ లో రిటర్న్ ఇచ్చేయమంది. తాయబ్ ఆ ఆరెంజ్ జ్యూస్ ని రిటర్న్ ఇచ్చేసి వచ్చిన డబ్బుతో 2 లాటరీ టికెట్లు కొన్నాడు. వాటిలో ఒకదానికి అదృష్టం బట్టి ఏకంగా $315.3 మిలియన్ డబ్బు అతడి సొంతమైంది. నంబర్ 6, మన చుట్టుప్రక్కల ప్రాంతాలలో మనకు తెలియకుండా ఎంతో మంది కరుడుగట్టిన నేరస్తులు పోలీసులకు దొరకకుండా తప్పించుకుని తిరుగుతుంటారు. ఇటువంటి వారి వల్ల ఎప్పుడు ఎలాంటి ఆపద ఉచ్చిపడుతుందో చెప్పలేము. అందుకోసం పోలీసులు ఇలా తప్పించుకు తిరిగే నేరస్తులను పట్టుకోవడానికి వారి ఫోటోలను పేపర్లలో వేయడం, బస్ స్టాప్లు, రైల్వే స్టేషన్ల వంటి పబ్లిక్ ప్లేస్లలో పోస్టర్లు వేయించడం వంటివి చేస్తుంటారు. అయితే ఇటువంటి వాటి వల్ల ప్రజలు అంత త్వరగా నేరస్తులను గుర్తించలేకపోతున్నారని భావించిన బ్రిటిష్ పోలీసులు ఒక వినూత్న ప్రయోగం చేశారు. అక్కడి ప్రజలు ఎక్కువగా ఇష్టంగా తినే ప్యాన్ కేక్లపై పలువురు వాంటెడ్ నేరస్తుల ఫోటోలను ప్రింట్ చేసి పంచిపెట్టారని ఆ దేశంలో గల ఒక న్యూస్ పేపర్ కథనం ప్రచురించింది. నంబర్ 5, మనిషి వ్యక్తపరిచే వివిధ రకాల ఎమోషన్స్ అతడి శరీరంలోని వివిధ రకాల చర్యలకు కారణమవుతాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. వాటిలో కొన్నింటి వల్ల చెడు జరిగితే కొన్నింటి వల్ల మంచి ఫలితాలుంటాయి. అటువంటి ఎమోషన్స్ లో ఒకటి నిట్టూర్పు. మనిషి ఊపిరితిత్తుల్లో అల్వియోలీ అనే చిన్న చిన్న ఎయిర్ సాక్స్ ఉంటాయి. మనం నిట్టూర్చినప్పుడు అవి బాగా యాక్టివ్ అయ్యి బాగా ఊపిరి తీసుకోగల శక్తి ఊపిరితిత్తులకు అందుతుంది. మనం నిట్టూర్చడం మానేస్తే అవి మెల్లమెల్లగా క్షీణించి లంగ్ ఫెయిల్యూర్ కి దారితీసే అవకాశం ఉందట. అందుకే శాస్త్రవేత్తలు ప్రతి మనిషిని రోజులో కనీసం 12 సార్లైనా నిట్టూర్చమంటున్నారు. నంబర్ 4, దృఢ సంకల్పం ఉంటే యముడినైనా ఓడించవచ్చని మన పురాణాలు ఎప్పుడూ చెప్పాయి. దానికి సంబంధించిన నిదర్శనలు కూడా మనకు తారసపడుతుంటాయి. అటువంటి ఒక విషయం ఈ కోవిడ్ కాలంలో చోటు చేసుకుంది. మన దేశంలోని కేరళ రాష్ట్రంలో 93 ఏళ్ల థామస్ అనే డయాబెటిస్ వ్యక్తి
ఈ మధ్యకాలంలో హార్ట్ అటాక్ వల్ల హాస్పిటల్లో చేరి దానికి సంబంధించిన ఆపరేషన్ చేయించుకుని ఇంటికి వచ్చాడు. అలా వచ్చిన కొన్ని రోజులకే థామస్ కి కోవిడ్ సోకడంతో మళ్లీ హాస్పిటల్లో చేరాడు. అతడికున్న పూర్ హెల్త్ కండిషన్ వల్ల బ్రతకడం కష్టం అనుకున్న సమయంలో ఆ మహమ్మారి నుండి పూర్తిగా కోలుకుని హ్యాపీగా ఇంటికి చేరాడు. ఇక్కడ డాక్టర్లు చేసిన కృషి ఒక వరమైతే, నేను బ్రతకాలి అనే అతడి దృఢ సంకల్పం మరో వరమని చెప్పాలి. అందుకే ఎంతటి విపత్కర పరిస్థితుల్లోనైనా మన నమ్మకాన్ని ధైర్యాన్ని వదలవద్దని పెద్దలు చెబుతుంటారు. ఇక్కడ మరో విశేషం ఏంటంటే, 83 థామస్ భార్య కూడా కోవిడ్ బారిన పడినప్పటికీ అతడితో పాటే కోలుకుంది. 3, ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోన్న కోవిడ్ మహమ్మారి సమస్త మానవాళికి పెద్ద శాపంగా మారితే కొన్ని జీవులకు మాత్రం వరంగా మారింది. థాయిలాండ్ దేశానికి అధికంగా వచ్చే టూరిస్టులు అక్కడుండే అడవి అందాలు చూడటానికి ఎక్కువగా ఏనుగు స్వారీలపై ఆధారపడతారు. ఇప్పుడు ప్రపంచాన్ని పట్టి పీడిస్తోన్న కోవిడ్ వల్ల పర్యాటక రంగం పూర్తిగా మూతపడగా ఇది మళ్లీ ఎప్పటికి కోలుకుంటుందో తెలియని పరిస్థితి. అందువల్ల థాయిలాండ్లోని టూరిస్ట్ ఏజెన్సీల చేతుల్లో ఉన్న 78 ఏనుగులను స్వేచ్ఛగా తిరగడానికి అడవిలో వదిలేశారని ఆ దేశ మీడియా చెబుతోంది. దాంతో అనేక మంది జంతు ప్రేమికులు మళ్లీ టూరిస్ట్ రంగం కోలుకునేంతవరకైనా ఈ మూగ జీవాలు స్వేచ్ఛగా బ్రతుకుతాయని అంటున్నారు. 2, కొంతమంది జీవితాలు ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు. వారు తామనుకున్న ఉత్తమమైన లక్ష్యాన్ని సాధించే క్రమంలో ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొని పోరాడి విజయం సాధించి యావత్ ప్రపంచానికి స్ఫూర్తిదాతలవుతారు. అటువంటి వారిలో జెకోస్లోవేకియాకి చెందిన వేరా కాస్లావ్స్కా అనే జిమ్నాస్ట్ కూడా ఒకరు. ఆవిడ జిమ్నాస్టిక్స్ పై ఉన్న మక్కువతో ట్రైనింగ్ తీసుకుంటున్నప్పుడు రష్యా వారు ఆ దేశాన్ని ఆక్రమించుకున్నారు. దాంతో ఆవిడ ట్రైనింగ్ అర్ధాంతరంగా ఆగిపోయి అడవులలో బంగాళాదుంపలు సాగు చేయడానికి వెళ్లాల్సి వచ్చింది. అయినా వేరా తన పట్టుదలతో అక్కడున్న బంగాళాదుంపల సంచులతో బరువులెత్తుతూ చెక్క దొంగలపై ప్రాక్టీస్ చేసి 1968 సంవత్సరం ఒలింపిక్స్ లో 6 పతకాలు గెలుచుకోగా అందులో 4 గోల్డ్ మెడల్స్ కావడం ఆవిడ పట్టుదలకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. 1, నేడు ప్రపంచాన్ని చిగురుటాకులా వణికిస్తోన్న కోవిడ్ గురించి రోజుకో వార్త బయటపడుతూ ప రజలకు కాస్త ఊరటని మరి కాస్త ఆందోళనని కలిగిస్తున్నాయి. అటువంటి ఒక వార్తను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలు సంస్థలు ఈ మధ్యనే బయటపెట్టాయి. ఆయా సంస్థలు చెప్పిన దాని ప్రకారం ఇప్పటికే ఈ భూమి మీద 4 మిలియన్ల పైచిలుకు కోవిడ్ కేసులు నమోదవ్వగా ఈ కేసులు కేవలం నామమాత్రమేనని ఇంకా బయటపడాల్సిన కేసులు దాదాపు 86% ఉన్నాయని అంటున్నారు. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోస్ను మిస్ కాకూడదనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ను లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి.